F2 ఆడియో విడుదల వేడుక వైజాగ్లో ఘనంగా జరిగింది. ఆర్కే బీచ్ ఈ కార్యక్రమానికి వేదికైంది. ముఖ్య అతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేష్, వరుణ్ తేజ్, దేవిశ్రీ ప్రసాద్, దిల్ రాజు వేదికపై సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ వైజాగ్తో అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడే స్వర్ణకమన, సుందరకాండ, గురు తీసం, ఇదే బీచ్లో మల్లీశ్వరి, కత్రినా కైఫ్తో కలిసి అలా నడిచాను. ఈ సినిమా వినోదభరితంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి మా భార్యలు తమన్నా, మెహ్రీన్ రాలేదు. సంక్రాంతికి చిత్రం విడుదల కాబోతుంది. ఇదే సమయంలో తమ సినిమాలతో వస్తున్న బాలయ్య, చరణ్, రజనీలకు ఆల్ ది బెస్ట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలి అని అన్నారు. వైజాగ్కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే నేను నటన నేర్చుకున్నా కాబట్టి నా హృదయానికి ఈ ప్రాంతం చాలా దగ్గర. గంటా శ్రీనివాసరావు మా కుటుంబానికి ఆప్తులు. ఏ కార్యక్రమమైనా ఆయన పిలవగానే వస్తుంటారు. ఆయనకు ధన్యవాదాలు. రాక్ స్టార్ దేవిశ్రీతో తొలిసారి కలిసి పనిచేస్తా. ఆయనతో కలిసి మరో సినిమా కోసం పనిచేయాలనుంది. వెంకటేష్తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఆయనతో ప్రయాణం బాగా జరిగింది అని వరుణ్ తేజ్ చెప్పారు. ఈ మల్టీ స్టారర్కు అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. తమన్నా, మెహ్రీన్ కథానాయకుల పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ i7 న్యూస్.